జగన్ సర్కార్తో రాష్ట్రం నాశనమైందన్నారు రమణమూర్తి. స్థానిక వైసీపీ నాయకుడు ధర్మాన కృష్ణదాస్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు రమణమూర్తి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రామ్మోహన్ రాయుడు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ శుభ సందర్భంలో ఇవాళ అతనికి మేమంతా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పుట్టినరోజునే నా నామినేషన్ డేటు పడ్డం కలిపి అదొక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నర్సన్నపేట సీట్ని మా నర్సన్నపేట ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను గెలిపించి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవేళ ఇది ఒక శుభ సన్నివేశం. మా నాయకుడు పుట్టినరోజు అవ్వడం, నేను నామినేషన్ వేయడం, ఈ సందర్భంగా జరిగే ఈ కార్యక్రమం భవిష్యత్తులో కలిపి అదొక జ్ఞాపకం. అలాగే ఈవేళ చూసుంటారు ర్యాలీ, ఇది నవ్వుతో నవ్వు భవిష్యత్తు జన తరంగాన్ని వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద ఉండే విశ్వాసం. ఈ సైకోని రాష్ట్రం నుంచి పారదోలాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలన్నది ప్రజల ఆకాంక్ష. అలాగే దేశంలో ఎన్డీఏ మన ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలనే ఆలోచనతో ఇవాళ ప్రజలు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే రెండు దగ్గరలో అవతల సెంట్రల్లో కలిపి అధికారంలో ఉండాలి, స్టేట్లో ఉండాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయింది. ఈవేళ అప్పులు అంటే భారతదేశ ఈ రాష్ట్ర చరిత్రలోనే 3,60,000 కోట్లు ఉండే 40 అంటే స్వతంత్రం వచ్చిన రాష్ట్రం ఏర్పడి నుంచి 3,60,000 కోట్లు రుణభారం ఉంటే ఈవేళ 5 సంవత్సరాల్లో 10,00,000 కోట్లు రుణం చేసినాడు. అంటే అతను ఏం సమాధానం చెప్తాడు? బటన్ నొక్కినాడు, ఏ బటన్ ఎక్కడికి వెళ్ళింది? ఈ రాష్ట్ర ఆదాయం ఏటైంది? ఈ రుణాలు ఏటైనాయి? అభివృద్ధి ఎక్కడుంది? అటు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రెసిడెంట్ శాసనసభ్యుడిగా ఉంటూ ఇవాళ నాతో మరి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కృష్ణదాస్ గారు కలిపి ఈ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసినారు ఈ నియోజకవర్గానికి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది.